హాయ్ ఆల్ అందరికీ నమస్కారం నా పేరు అనుషా నేను గజవాడ స్వరూప గారి లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్ వన్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్ అండి సో వన్ వీక్ జస్ట్ వన్ వీక్ లాక్డౌన్ ముందు హార్టికల్చర్ తెలంగాణ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వర్క్షాప్ పెట్టడం జరిగింది అయితే ఆ వర్క్షాప్లో నేను స్వరూప గారిని కలవడం జరిగింది ఆ రోజు స్వరూప గారు తన లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్ డెమో ఇవ్వడం జరిగిందండి తన నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా స్టార్ట్ చేశానండి ఈ తోట మా అమ్మ వాళ్ళ ఇంట్లోది చిన్నది ఇది కూడా చూపించాలని వీడియో చేస్తున్నాను ఇంకొక సర్ప్రైజ్ ఉందండి ఈ వీడియోలో అది కూడా మీకు కొద్ది క్షణాల్లో చెప్తాను ఈ కొన్ని మొక్కలు మీకు చూపించిన తర్వాత ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దాం సో ఇందాక మీరు చూసింది సిలోన్ బచ్చలి అండి చాలా మంచిది హెల్త్కి ఇది కరివేపాకు చెట్టు మా ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్టు ఇది ఇది మల్లె చెట్టు అండి మళ్ళీ ఇది పప్పాయ చెట్టు ఈ మధ్య వేసాము ఇది మొక్కజొన్నది చెట్టు అండి ఇక్కడ ఒక కంద చెట్టు మొలిసింది ఇంకా ఇవన్నీ కొన్ని పక్కన ఇంకొన్ని అన్ని షో చెట్లు ఉన్నాయండి ఇవన్నీ సో నాకు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో దాంతో పాటు ఈ మధ్యకాలంలో మనం ఇంట్లోనే పండించుకొని తినాలి అనే ఒక భావన కలిగింది అది ఎంతో మంచిది ప్లస్ ఆర్గానిక్ అని అందరికీ తెలిసిన విషయమే సో ఎంతో కొంత మనం కూడా ట్రై చేయకూడదు అని ఎందుకు ట్రై చేయకూడదు అని నేను కొన్ని కొన్ని నెలల క్రితం స్టార్ట్ చేశానండి అప్పుడు స్వరూప గారి దగ్గర నుంచి సీడ్స్ కొనుక్కున్నాను హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్షాప్ జరిగిన రోజున ఆ తర్వాత ఇప్పుడు సర్ప్రైజ్ అన్నాను కదండి తన దగ్గర నుంచి ఒక ప్యాకేజ్ తెప్పించుకున్నాను దాన్ని అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాను అందరి కోసము సో అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను సో ఈ ప్యాకేజ్ ఏంటిదంటే బేసికలీ స్వరూప గారు సీట్సే కాకుండా వేరేవి కూడా చేస్తున్నారండి డ్రమ్స్ క్లీన్ చేపించి కట్ చేసి డ్రిల్లింగ్ డ్రైనేజ్ హోల్స్ పెట్టించి అది కూడా చేస్తున్నారు సో నేను ఒక ప్యాకేజ్ అక్కడ నుంచి స్వరూప గారి దగ్గర నుంచి తెప్పించుకున్నాను సో ఇది తెలంగాణ కార్గో ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చింది సిరిసిల్లా నుంచి హైదరాబాద్కి సో ఇందులో ఏమేమి ఉన్నాయో ఇవాళ మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను సో మీకు ఆల్రెడీ తెలుసు స్వరూప గారు డ్రమ్స్ ఇంకా పాటింగ్ మిక్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారని డ్రమ్స్ క్లీన్ చేపించి కట్ చేపించి మంచిగా రీయూజ్ చేసుకోవడానికి వీలుగా చూస్తున్నారు కదండి ఇవి బ్లూ డ్రమ్స్ సో ఈ డ్రమ్స్ కనీసం ఖచ్చితంగా ట్వంటీ ఇయర్స్ అయినా ఏ ప్రాబ్లం రాకుండా ఈజీగా అండి మన మిద్ద మీద ఆకురలు వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది సో ఈ డ్రమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి చాలా గట్టిగా ఉన్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి సో లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి డ్రమ్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నానండి నేనైతే సో ఈ డ్రమ్స్ కొన్ని అడ్డంగా కట్ చేసి ఉన్నాయండి కొన్ని నిలువుగా కట్ చేసినవి డ్రమ్స్ తెప్పించుకున్నాను ఒక లెవెన్ డ్రమ్స్ తెప్పించుకున్నాను ఇవి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్గా ఉన్నాయో ఇవన్నీ యూజ్డ్ డ్రమ్స్ బేసికలీ ఈ డ్రమ్స్ని మనం చక్కగా క్లీన్ చేపించేసి హోల్స్ చేసుకొని మొక్కలు పెట్టుకోవచ్చు ఇలా జనరల్గా ఎక్కడ దొరకవు మనము మామూలుగా డ్రమ్ మొత్తం కొనుక్కొని కట్ చేసి క్లీన్ చేసి కట్ చేసుకొని చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది రెడీ టు యూజ్ దొరకడం చాలా కష్టము సో స్వరూప గారు ఇస్తున్నారని నేను తెప్పించుకున్నానండి ఇది పాటింగ్ మిక్స్ పాటింగ్ మిక్స్ ప్యాకెట్స్ తెప్పించుకున్నాను ఇది లైట్ వెయిట్ పాటింగ్ మిక్స్ ఏంటంటే మన బాల్కనీ గార్డెన్స్లో అసలు బరువు ఉండదు ఈ పాటింగ్ మిక్స్లో ఎలాంటి మొక్కలైనా పెంచవచ్చు ఇవి థ్రెడ్స్ అండి ఇవి తీగజాతి మొక్కల్ని పెంచడానికి కట్టుకోవడానికి థ్రెడ్స్ కూడా తెప్పించుకున్నాను అలాగే ఇంకా సీడ్స్ కూడా తెప్పించుకున్నానండి సో కొన్ని సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మా ఫ్రెండ్స్కి కొలీగ్స్కి దగ్గరున్న వాళ్ళందరికీ ఎందుకంటే ఈ సీడ్స్ యొక్క ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఏంటిదంటే ఇవి ఆర్గానిక్ సీడ్స్ అండి తన తోట మీద పండిస్తున్న కూరగాయల నుంచి వచ్చిన సీడ్స్ అండి ఇవి సో ఇది డెఫినెటివ్లీ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ సీడ్స్ అండ్ నేను ఆల్రెడీ తన సీడ్స్ ట్రై చేశాను సో నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది సో అందుకని నేను అదే నమ్మకంతో మళ్ళీ తెప్పించుకుంటున్నాను మీరు చూస్తున్నారు కదా ఎన్ని సీడ్స్ తెప్పించుకున్నాను సో అంటే అంత బాగున్నాయి ఈ సీడ్స్ సో మీ అందరికీ కూడా తెలియజేయాలి అని నేను చూపిస్తున్నానండి సో ఇంకా ఇవన్నీ పాటింగ్ మిక్స్ సో అండ్ ఇది కార్గో నుంచి వచ్చింది కాబట్టి తెలంగాణ కార్గో డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి నాకు చాలా చీప్ పడింది అండి అక్కడి నుంచి తెప్పించుకోవడానికి పెద్ద ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏం పడలేదు హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడింది అంతే సో అదనపుగా ఇంకేమీ ఛార్జెస్ నాకు పడలేదు యాక్చువల్లీ సో అందుకని నాకు చాలా ఈజీగా ఈజీ చాలా ఈజీగా అయిపోయింది అంత సో ఇదండి ఈ వీడియోలో మీకు సర్ప్రైజ్ అన్నాను కదా సో సో అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను